అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటి కోసం సన్నంగా కట్ చేసి ఉంచుకున్న ఆలు, సాల్ట్, బేకింగ్ సోడా, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఆలు, 1/2 టేబుల్ స్పూన్ స్టవ్ మీద పెట్టుకొని ఆఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత తీర్చి వార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కనివ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్న ఆలూని బయటకు తీసుకుందాం. ఆయిల్ వీటెక్కింది కదా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత చిల్లీ పౌడర్, చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.